హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రంథపాలకుల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కృష్ణా జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి గ్రంథపాలకులు, అదేనండి లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి సంబంధించి ముఖ్యమైన సమాచారం రావడమే జరిగింది. మరి ఈ ముఖ్యమైనటువంటి సమాచారం సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ ప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందజేస్తూ వస్తున్నాం. మరి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని మీ మొబైల్ నందు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా ఉండాలనుకున్నట్లయితే మా ఎడ్యూ ఎంప్లాయీ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మాకు సపోర్ట్గా నిలవండి. పూర్తి వివరాలను గమనించినట్లయితే గ్రంథపాలకుల ఉద్యోగాలు భర్తీ ఈ నెల 18న రాత పరీక్ష అన్నటువంటి శీర్షికతో ఒక ముఖ్యమైనటువంటి న్యూస్ రావడమే జరిగిందండి ఈరోజు. మరి యొక్క న్యూస్ కథనం ప్రకారం కృష్ణా జిల్లాలోని గ్రంథాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి 3 గ్రంథపాలకులు అంటే లైబ్రరీన్ ఉద్యోగాల భర్తీకి నెల 18న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇమ్తియాజ్ గారు ఒక ప్రకటనలో తెలిపారనమాట. అసలు విషయం మీరు గమనించగా గతంలో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసేయడం అయితే జరిగిందనమాట. ఈ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్కు దాదాపు 140 మంది దరఖాస్తు చేసుకున్నారండి. ఈ 140 మందికి ఈ నెల 18న రాత పరీక్షలు నిర్వహించి పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వనున్నారండి. ఇది అసలైనటువంటి సమాచారం. అంటే నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేసేస్తున్నారు, కొత్త నోటిఫికేషన్ అయితే కాదు. కాబట్టి దరఖాస్తులు ఎవరైతే ఈ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకుని ఉన్నారో ఈ నెల 18న రాత పరీక్ష అనేటువంటిది నిర్వహించి పోస్టింగ్ అనేటువంటిది ఇస్తారన్నమాట. కాబట్టి తప్పకుండా ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో ఈ పరీక్షకు హాజరు కాగలరు. మరి పూర్తి వివరాలను గమనించినట్లయితే 138 మంది అభ్యర్థులకు ఎస్ఆర్ఆర్ సివిఆర్ కళాశాలల్లో 18వ తేదీ ఉదయం 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు రాత పరీక్ష అనేటువంటిది నిర్వహించనున్నారన్నమాట. ఈ యొక్క 3 పోస్టుల్లో 2 పోస్టులు మహిళలకు కేటాయించగా ఒక పోస్ట్ ఓసీ జనరల్కు కేటాయించడం అయితే గతంలో జరిగిందండి. మరి ఈ యొక్క పోస్టింగ్ మీరు గమనించినట్లయితే రాత పరీక్ష జరిపి సాయంత్రం కల్లా రిజల్ట్ అనేటువంటిది వీరు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఈ యొక్క ఉద్యోగాలను తర్వాత రోజు మనకు కేటాయించడం అయితే జరుగుతుందండి. సో అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క పోస్టులకు దరఖాస్తు చేసుకుని ఉన్నారో వారు తప్పకుండా ఈ సమాచారం అనేటువంటిది పొంది ఎగ్జామ్కు హాజరు కాగలరు. మరి ఇదండి ఈరోజు కృష్ణా జిల్లాలోని గ్రంథపాలకుల ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి న్యూస్ అప్డేట్ అనేటువంటిది. మరి ఇటువంటి న్యూస్ అప్డేట్స్ను అలానే ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ మొబైల్ నందు మీరు పొందాలనుకున్నట్లయితే మా ఎడ్యూ ఎంప్లాయీ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.